हॉस्पिटल डेमोक्रेसी पट्टपगलु खूनी चेसिन परिस्थितुल मध्य इवाल हॉस्पिटल को राव जी కాసేపటి కిందటనే విన్నా నేను చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పక్కనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పటాకులు కాలుస్తున్నారు అని నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను పటాకులు ఎందుకు కాలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కారణం ప్రజలు బి ఫార్ముల మీద ప్రజలు పార్టీల బి ఫార్ముల మీద ఓట్లేసిన పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బి ఫార్ముల మీద 531 ఓట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్ని మున్సిపల్ కౌన్సిల్ అన్ని కలిపి వాళ్ళ బి ఫార్ముల మీద గెలిచిన వాళ్ళ బి ఫార్మ్స్ మీద గెలిచిన వాళ్ళు ఈ జిల్లాలో కేవలం 454 మంది మరి వైఎస్ఆర్ పార్టీ బి ఫార్ముల మీద 531 మంది గెలిస్తే చంద్రబాబు నాయుడు గారి పార్టీ బి ఫార్ముల మీద గెలిచిన ఆ 454 మంది మాత్రమే అయితే ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవగలిగింది అని నేను అడుగుతా ఉన్నా ప్రకాశం జిల్లాలో కూడా అంతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ పార్టీ బి ఫార్ముల మీద గెలిచిన వాళ్ళు 493 మంది అయితే తెలుగుదేశం పార్టీ బి ఫార్ముల మీద గెలిచిన వాళ్ళు కేవలం 430 చిల్లర మరి అటువంటప్పుడు అక్కడైనా ఇక్కడైనా ప్రకాశం జిల్లాలోనైనా ఇక్కడైనా ఈ ఎమ్మెల్సీకి జరిగే ఈ ఎన్నికల్లో ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డ్ కౌన్సిలర్లు ఇటువంటి వాళ్ళు ఓటు వేసే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలా గెలవగలిగింది అని అడుగుతా ఉన్నా గెలిచింది ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు లంచాలు తీసుకుని అక్కడ ఆ లంచాలు తీసుకున్న ఆ సొమ్మును ఉచ్చల విడిగా ఖర్చు చేసి విచ్చల విడిగా ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు వార్డ్ కౌన్సిలర్లకు కూడా నిస్సిగ్గుగా ఇచ్చి గెలిచిన పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తల ఉంచుకోవాలి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి రాజకీయ విలువలను పక్కన పెట్టి నిస్సిగ్గుగా ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కౌన్సిలర్లను సైతం వదలకుండా ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసి అదేదో గొప్ప విజయం కింద సిగ్గు లేకుండా పటాకులు కాల్పిస్తా ఉన్నాడు అని అంటే అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి వ్యక్తిత్వం ఉందా అని అడుగుతా ఉన్నా రాజకీయాలలో భావితరాలకు పాఠాలు నేర్పాలి మనం భావితరాలు మన నాయకుడు పలాని వాడు అని చెప్పి మన వైపు చూడాలి చూసి మన దగ్గర నుంచి నేర్చుకోవాలి భావితరాలు నాయకుడు అనేవాడు అలా ఉండాలి మేమున్నాం మాకెక్కడైతే బి ఫార్ముల మీద మా వాళ్ళు గెలిచిన సందర్భాలు ఎక్కడైతే తక్కువగా ఉన్నాయో ఆ జిల్లాల్లో మేము పోటీ కూడా పెట్టలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఈ మాదిరిగా డబ్బులతో రాజకీయాలు చేయడం గుచ్చలవీడుగా కొనుగోలు చేయడం దీనికి వ్యతిరేకం కాబట్టి మేము చేయలే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేసింది ఏమిటి మాట్లాడేది ఒకటి చేసేది మరొకటి మొన్న తెలంగాణ ఎన్నిక తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం 8 మంది ఎమ్మెల్యేలను తాను ఆంధ్ర రాష్ట్రంలో లంచాలు తీసుకొని ఆ లంచాలు తీసుకున్న ఆ డబ్బుతో బుచ్చలవీడిగా ఎమ్మెల్యేలు కొనుగోలు కోసం ఉపయోగించాడు ఒక ఎమ్మెల్యేకి 5 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు ఎర్ర చూపించాడు అంటే దాదాపుగా 100 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయలు ఎర్ర చూపించి పక్క రాష్ట్రం తెలంగాణలో రాష్ట్రాన్ని కూడా వదలకుండా అక్కడ కూడా కొనుగోలు చేసే కార్యక్రమాలు చేశాడు ఇవాళ ఇక్కడే భూమా నాగిరెడ్డిని ఇవాళ ఇక్కడ హాస్పిటల్లో ఎన్నికల సమయంలో అరెస్ట్ చేసిన పరిస్థితుల మధ్య ఇవాళ కలుస్తా ఉన్నాం ఎందుకు భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేశారు అని చంద్రబాబు నాయుడు గారు నేను గట్టిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా భూమా నాగిరెడ్డి గారి మీద పెట్టిన కేసు ఏమిటో తెలుసా కేవలం
భూమా నాగిరెడ్డి గారు అక్కడ ఓటర్ నంద్యాల బూత్ లో ఆ బూత్ లో అఖిలమ్మతో పాటు భూమా నాగిరెడ్డి ఓటర్ వాళ్ళు వెళ్లి అక్కడ ఓటు హక్కు వినియోగించుకునే కార్యక్రమం చేశారు ఓటు హక్కు వినియోగించుకునే కార్యక్రమం చేసినప్పుడు అక్కడ పోలీసులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కావాలని కావాలని మనసులో దురుద్దేశం పెట్టుకొని అఖిలమ్మను దుర్భాషలాడారు అఖిలమ్మను దుర్భాషలాడినప్పుడు తండ్రిగా అది తెలుసుకొని ఏమయ్యా మీరు చేసింది కరెక్టేనా అని చెప్పి భూమా నాగిరెడ్డి ప్రశ్నిస్తే భూమా నాగిరెడ్డిని ఇలా పట్టుకొని వెళ్ళిపోండి మీరు అని చెప్పి ఇలా పట్టుకొని దొబ్బారు భూమా నాగిరెడ్డిని ఇలా పట్టుకొని బలవంతంగా తప్పు చేసింది వాళ్ళు భూమా నాగిరెడ్డి ఏమయ్యా ఎమ్మెల్యే ఆడాయమా ఎమ్మెల్యే ఆవిడ మీద అట్లా మాట్లాడొచ్చా అని అడిగినందుకు ఆయన ఇట్లా తీసుకొని ఇలా పంపించారు బలవంతంగా ఇలా దొబ్బారు దొబ్బితే భూమా నాగిరెడ్డి డోంట్ టచ్ మీ అన్నాడు తప్ప కన్న కూతురును ఎమ్మెల్యే ఆడాయమా పోలీసులు దుర్భాషలు మాట్లాడితే అక్కడ ఎందుకు వచ్చినావు వెళ్ళిపోండి ఎందుకు ఇక్కడ ఉన్నారు రకరకాలుగా మాట్లాడితే తండ్రిగా ఆయన రియాక్ట్ అయ్యి ఆ మేరకు మాట్లాడితే ఆయనను దౌర్జన్యంగా పట్టుకొని పక్కకు పంపించే కార్యక్రమం చేస్తారు బలవంతంగా దొబ్బే కార్యక్రమం చేస్తే ఆయన డోంట్ టచ్ మీ అన్న ఒక్క పదానికి తీసుకొని వచ్చి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి చివరికి ఆయనకు బెయిల్ కూడా రాకుండా చివరికి ఆయనకు బెయిల్ కూడా రాకుండా ఆయనను ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది మానవత్వమా అని అడుగుతాను నేను చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఖచ్చితంగా గట్టిగా ఒకటి చెప్తా ఉన్నా ఎల్లకాలం మీ ప్రభుత్వం సాగదు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఆ మాట చెప్తా ఉన్నా చేస్తూ ఉన్న అన్యాయం చేస్తూ ఉన్న దౌర్జన్యాలు దేవుడు పైనుంచి చూస్తున్నాడు ప్రజలు అంతకన్నా గట్టిగా గమనిస్తూనే ఉన్నారు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ప్రజల మనసుల్లో స్థానం వస్తుంది ప్రజల మనసుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా దిగజారిపోయిన పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుంది బంగాళాఖాతంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కలిపే రోజు కూడా అతి త్వరలోనే ఉందని మాత్రం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా హెచ్చరిస్తున్నాం ఇక్కడ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు జ్ఞానం తెచ్చుకొని భావితరాలకు ఆదర్శవంతంగా ఉండాల్సిన ఆయన దిగజారిపోయిన రాజకీయాలు మానేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం భూమా నాగిరెడ్డి గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది అది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తెలిసి భూమా నాగిరెడ్డి గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు అయినా కానీ భూమా నాగిరెడ్డి గారిని ఇబ్బందులు పెడతా ఉన్నారు భూమా నాగిరెడ్డి గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది భూమా నాగిరెడ్డి గారికి షుగర్ ఉంది భూమా నాగిరెడ్డి గారికి బీపీ ఉంది అన్నీ తెలిసి కూడా భూమా నాగిరెడ్డి గారి జీవితంతో చలగాటలు ఆడుతూ ఉన్నారు హెరాస్మెంట్ చేస్తూ నిమ్స్కు పంపించండి అని చెప్పి డాక్టర్లు అడిగితే ఆ నిమ్స్కు పంపించేదానికి చంద్రబాబు నాయుడు గారు అంటారు పక్క రాష్ట్రం అది నిమ్స్కు మేమెందుకు పంపించాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా మీరేమో అదే హైదరాబాద్లో మీరు నివాసం ఉండొచ్చు అదే హైదరాబాద్లో మీ ఓటు ఉండొచ్చు అదే హైదరాబాద్లో సెక్షన్ 8 ఎందుకు ఇంప్లిమెంట్ కావడం లేదని మీరు పోరాటం చేయొచ్చు అదే హైదరాబాద్ మాది 15 మాది అని చెప్పి మీరు గట్టిగా మాట్లాడొచ్చు కానీ ఇక్కడేమో ఒక ఎమ్మెల్యే ఆరోగ్యం బాగలేకపోతే విషమిస్తే డాక్టర్లు నిమ్స్కి రెఫర్ చేయమని చెప్తే నిమ్స్ మంచి హాస్పిటల్ అని తెలిసి కూడా నిమ్స్కి రెఫర్ చేయడానికి మీకు మనసు రాదు ఇదే భూమా నాగిరెడ్డి గారికి ఏదైనా జరిగితే ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన పరిస్థితులు ఆయనకు షుగర్ ఉన్న పరిస్థితి ఆయనకు బీపీ ఉన్న పరిస్థితి ఏదైనా జరిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తా ఉన్నాం పరిస్థితులు బాగుండవని మాత్రం చంద్రబాబు నాయుడు గారికి